హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈ రోజు మనం చేయబోతున్న రెసిపీ వచ్చి టేస్టీ అండ్ హెల్దీ పల్లీ చిక్కీ అండి షాప్ లోకి వెళ్ళి ఈ పల్లీ చిక్కీని కొనే అవసరం లేకుండా ఇంట్లోనే హైజీన్ గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్ గా ఈ వీడియోలో చూసేద్దామండి వీడియోను అసలు స్కిప్ చేయొద్దండి అలా చేశారంటే నేను చెప్పే టిప్స్ మిస్ అవుతారండి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడడానికి ట్రై చేయండి సంక్రాంతి స్పెషల్ రెసిపీస్ ఎపిసోడ్స్ లో భాగంగా ఈ రోజు మనం చేస్తున్న వీడియో వచ్చి థర్టీన్త్ ఎపిసోడ్ అండి మీరు ఏదైనా ఎపిసోడ్ కనుక మిస్ అయ్యి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి చెక్ చేసి మీకు కావాల్సిన రెసిపీని సెలెక్ట్ చేసుకొని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు ఈ పల్లీ చిక్కిని కనుక తీసుకున్నారంటే జీరో క్యాలరీ ఫుడ్గా వాళ్ళ బాడీకి ఇది యూజ్ అవుతుందండి డయాబెటిక్ పేషెంట్స్ యొక్క డైట్ ప్లాన్లో ఈ పల్లీ చిక్కిని యాడ్ చేసుకోవడం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఈ పల్లీ చిక్కీ యూజ్ అవుతుందండి వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు ఈ పల్లీ చిక్కీ కానీ డైలీ తీసుకున్నారంటే వాళ్ళ వెయిట్ లాస్కి ఈ పల్లీ చిక్కీ అనేది బాగా యూజ్ అవుతుందండి పిల్లల ఎదుగుదల వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా లేదని బాధపడే పేరెంట్స్ రోజు కనుక ఈ పల్లీ చిక్కిని వల్ల పిల్లలతో తినిపించారంటే రిజల్ట్ చాలా బాగుంటుందండి బాడీ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా ఈ పల్లీ చిక్కీ అనేది పిల్లలకు చాలా హెల్ప్ చేస్తుందండి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఈ పల్లీ చిక్కీని డైలీ ఒకటి తీసుకోవడం వల్ల వాళ్ళ బేబీ డెవలప్మెంట్కి ఈ పల్లీ చిక్కీ అనేది చాలా యూజ్ అవుతుందండి స్కిన్ గ్లో ఇంప్రూవ్మెంట్ కోసం నర్వ్ డిసీజెస్ని తగ్గించడం కోసం ఈ పల్లీ చిక్కీ చాలా యూజ్ అవుతుందండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఈ పల్లీ చిక్కీని తీసుకోవడం వల్ల మన బాడీకి వస్తుందండి ఇండియన్ ట్రెడిషనల్ స్నాక్గా పిలుచుకునే ఈ పల్లీ చిక్కి ప్రిపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా మరి ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత దాంట్లోకి ఐదు వందల గ్రాముల వరకు పల్లీలను తీసుకోవాలండి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ పల్లీలను బాగా వేయించుకోవాలండి మంటను ఎక్కువగా పెట్టి మాత్రం ఈ పల్లీలను వేయించకూడదండి అలా చేస్తే పల్లీలు పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటాయి మనం తీసుకున్న క్వాంటిటీ కొంచెం ఎక్కువే కాబట్టి పల్లీలు వేగడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుందండి జాగ్రత్తగా లో ఫ్లేమ్లో మాత్రమే ఈ పల్లీలను బాగా వేయించుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా పల్లీల కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పల్లీలను చల్లారిన తర్వాత వాటి పొట్టు తీసి పక్కనుంచుకోవాలండి పై నుంచి పొట్టు తీసేసిన తర్వాత ఏదైనా వెయిట్ యూజ్ చేస్తూ పల్లీలను రెండుగా విరగొట్టడానికి ట్రై చేయాలండి ఎక్కువగా విరిగిపోనివ్వకూడదు ఇప్పుడు పాకం కోసం ఐదు వందల గ్రాముల వరకు తరిగిన బెల్లాన్ని ప్యాన్లోకి యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలండి పల్లీలను ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో బెల్లం క్వాంటిటీ కూడా అంతే ఉండేలా చూసుకోవాలండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ బెల్లాన్ని కరిగించుకోవాలండి మంటను ఎక్కువగా కనుక పెడితే ఈ బెల్లం మాడిపోతుందండి ఈ బెల్లం కరగడానికి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనం లో ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకొని బెల్లం కరిగించుకోవడం వల్ల దాంట్లో నుంచి వాటర్ అనేవి బయటకు వస్తాయండి మీరు కావాలనుకుంటే ఒక టీ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవచ్చండి ఒక్కసారి వీడియోను జాగ్రత్తగా చూడండి మనం ఎలాంటివి వాటర్ యాడ్ చేయకుండానే బెల్లం ఎలా కరిగిపోయి వాటరీగా తయారైందో ఈ బెల్లం మొత్తాన్ని గడ్డలు లేకుండా కలుపుకుంటూ బాగా కరిగించుకోవాలండి ఇలా బాగా కరిగిన బెల్లంలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల ఈ పల్లీ చిక్కీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంకా ఈ పల్లీ చిక్కీ ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడానికి కూడా ఈ నెయ్యి మనకి హెల్ప్ చేస్తుందండి ఇప్పుడు ఈ పాకంలోకి చిటికేడు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలండి ఇలా మనం సోడాని యాడ్ చేసుకోవడం వల్ల పల్లీ చిక్కీ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి వీడియోలో చూపించిన విధంగా పాకం తయారైన తర్వాత మనకు కావాల్సినట్టుగా పాకం తయారైందో లేదో టెస్ట్ చేసుకోవడం కోసం ఒక చిన్న బౌల్లోకి కొన్ని వాటర్ని తీసుకొని ఆ వాటర్లోకి స్పూన్తో కొంచెం బెల్లం పాకాన్ని వాటర్లోకి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు చేతితో ఆ పాకాన్ని పట్టుకొని విరగొట్టడానికి ట్రై చేయాలి వీడియోలో చూపించిన విధంగా బెల్లం పాకం విరిగిందంటే మనకు కావాల్సినట్టుగా ఈ పాకం ప్రిపేర్ అయినట్టండి ఒకటికి రెండు సార్లు ఈ వీడియోను జాగ్రత్తగా చూసి పాకం కరెక్ట్గా వచ్చిన తర్వాత మాత్రమే పల్లీలను యాడ్ చేసుకోవాలండి లేదంటే పల్లీ చిక్కీ అనేది కరెక్ట్గా ప్రిపేర్ అవ్వదండి మనం చేతో విరిస్తే పాకం అనేది విరిగిపోవాలండి అలా అయినప్పుడు మాత్రమే పల్లీలను యాడ్ చేసుకోవాలండి కన్ఫ్యూజ్ అవ్వకుండా పాకాన్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి మన రెసిపీ మొత్తం పాకంపైనే డిపెండ్ అయి ఉంటుందండి ఇప్పుడు ఈ పాకంలోకి ఇందాక మనం ఫ్రై చేసి పొట్టు తీసి పక్కన పెట్టుకున్న పల్లీలను యాడ్ చేసుకోవాలండి పల్లీలను యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాకంతో పల్లీలు మొత్తం కలిసిపోయేలాగా పల్లీలను బెల్లాన్ని బాగా కలుపుకోవాలండి పల్లీలు మొత్తం బెల్లంతో పాటు బాగా కలిసిపోయిన తర్వాత ఒక ప్లేట్కి నూనె కానీ నెయ్యిని కానీ రాసుకొని ఆ ప్లేట్లోకి ఈ బెల్లం మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ప్లేట్లోకి ఈ బెల్లం మిశ్రమాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ప్లేట్ మొత్తం మనం యాడ్ చేసుకున్న బెల్లం మిశ్రమం స్ప్రెడ్ అయ్యేలాగా చపాతీలు చేసే రోలర్ని యూజ్ చేస్తూ ఈ మిశ్రమం మొత్తం ప్లేట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా రోలర్ హెల్ప్తో స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని టచ్ చేయకుండా అలాగే వదిలేయాలండి టెన్ మినిట్స్ తర్వాత ఈ మిశ్రమం మొత్తం చల్లారాక ఒక నైఫ్ని యూజ్ చేస్తూ ఈ చిక్కీని కట్ చేసుకోవాలండి మనకు కావాల్సిన సైజులో ఈ పల్లీ చిక్కీని కట్ చేసుకొని ప్లేట్ నుంచి సపరేట్ చేసుకోవాలండి చూడండి చూడగానే నోరూరిపోయేలాగా దీని టెక్స్చర్ అండ్ కలర్ ఎలా చేంజ్ అయ్యిందో అంతేనండి టేస్టీ అండ్ క్రిస్పీ పల్లీ చిక్కీ ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఈ వీడియోని చూసి మీ ఇంట్లో తప్పకుండా ఈ పల్లీ చిక్కీని ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ పల్లీ చిక్కీలో రుచితో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి ఈ వింటర్ సీజన్లో ఈ పల్లీ చిక్కీని డైలీ ఒకటి తీసుకోవడం వల్ల మన హెల్త్ చాలా బాగుంటుందండి ఈ పండగకి ఒక్కసారి ఈ పల్లీ చిక్కీని ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ